కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఉమ్మడి రాష్టంలో వివక్షకు గురైన ఎల్లంపల్లి జలాశయాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో బ్యారేజ్ పూర్తయినా ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ, పునరావాస కాలనీలు, ముంపు బాధితులకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే 2,52 కోట్ల రూపాయలు వెచ్చించి హైలెవల్ బ్రిడ్జ్, రహదారులు, పునరావాస పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఎల్లంపల్లిని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చిన తర్వాతనే అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ఆరంభమైందన్నారు. వాస్తవాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తించకపోయినా కరీంనగర్ రైతాంగానికి తెలుసని హరీష్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థ ద్వారా సుమారు 20,33,000 ఎకరాలకు సాగునీరు అందిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారన్న హరీష్, ఇది అబద్దమైతే ఆయనపైన ప్రివిలేజ్ మోషన్ పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.